फ्रेंड्स नेन मी యాక్టర్ నాని అంద్రెలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు షూటింగ్ కి ముందు రోజు నేను ఎలా ఎలా సర్దుకుంటాను ఏంటి అన్నదంతా చూపిస్తాను ఇప్పుడు రేపు షూటింగ్ ఉందండి ఇప్పుడు టైం కూడా దాదాపు 11 అవుతుంది సో మొత్తం అన్ని సర్దుకోవడానికి నేను ఏమేం చేశాను అవన్నీ మీకు వీడియోస్ చేశాను సో అవన్నీ ఒకసారి ఒక లుక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే షూటింగ్ చాలామంది అనుకుంటారు లేడీ గెటప్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడతారు లేడీ గెటప్ ఎందుకు వేస్తున్నారు ఏంటి రకరకాల బ్యాడ్ కామెంట్స్ నువ్వు అదా ఇదా అది ఇది అని చెప్పేసి బట్ లేడీ గెటప్ వెనుక ఎంత కష్టం ఉంటుందో అసలు ఎంత శ్రమ ఉంటుందో అది అది ఆ గెటప్ వేసే వాళ్ళకే తెలుస్తుంది అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది అంటే ఆ కష్టం ఏంటి అనేది తెలుస్తుంది ఎందుకంటే ముందు రోజు రేపు షూటింగ్ అనగా ఈరోజు మేము ఎలా ఎలా ఏమేమి సర్దుకుంటాం ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను నిజానికి నాకు అసలు ఓపిక కూడా లేదండి ఈరోజు మార్నింగ్ నుంచి బాగా అంత సర్దుకోవడంలో బిజీ బిజీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత షూటింగ్ పెట్టారు సో నిజానికి చాలా ఓపిక తెచ్చుకొని మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తీసుకొని వాష్ చేసుకొని చేసుకునేసరికి ఈ టైం అయిపోయింది సో ఒకసారి ఒక లుక్ వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మొత్తానికి రేపు షూటింగ్కి విగ్ రెడీ చేసుకుంటున్నాను చిన్న నీట్గా దూకుంటున్నాను అనమాట దాదాపు 2 మంత్స్ అయిందండి లేడీ గెటప్ వేసి ఒక మూవీ షూట్కి వెళ్ళాను అదే లాస్ట్ మా సీరియల్ షూట్ దాదాపు 4 మంత్స్ నుంచి ఆపారు ప్రోమో పడిన తర్వాతే షూట్ పెట్టాలని సో ఇప్పుడు ప్రోమో రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ షూట్ పెట్టారనమాట నేను కూడా మూవీ ఒక 2 మంత్స్ బ్యాక్ ఏమో చేశాను ఒక మూవీ 2 మంత్స్ కాదులే 1 మంత్ అవుతుంది అనుకుంటా సో 1 మంత్లో అప్పుడు ఏంటంటే అండి వర్షం సీన్ అనమాట రెయిన్ సీన్ మీరు కాంట్ మేకింగ్ వీడియోస్ ఉంటాయి చూడండి రెయిన్ సీన్ చేశాను నేను అలాగే ఇంకా హడావిడిగా అక్కడ గెటప్ తీసేసుకొని మొత్తం కవర్లో పెట్టుకొని వచ్చేసాను అస్సలు మర్చిపోయానండి విగ్గు తడిచిపోయి ఉంది ఆరబెట్టుకోవాలి అని ఇప్పుడు తీశాను నీట్గానే ఉంది స్మెల్ అయితే ఏం రాలేదు బట్ కొంచెం వెట్గా ఉంది ఇంకా అది ఆరలా అంటే ఇట్లా ఇదిగో ఈ కవర్లో ప్యాక్ చేశాను దాన్ని గాలి కూడా పోలేదు లోపలికి అసలు సో బాగా చిక్కు అంటే బాగా కాదు కొంచెం లైట్గా చిక్కు ఉంటే చిక్కు తీసుకుంటున్నాను నేను ప్రతిసారి ఈ సీరియల్కి చందు అనే పాత విగ్ వాడేవాడిని రియల్ హెయిర్ ఇది సింథటిక్ విగ్ అండి అంటే ఇది రియల్ హెయిర్ కాదు జస్ట్ అట్లా అపియరెన్స్ అనమాట చిక్కు లేకుండా దూకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు సవరం పెడతారు హెయిర్ డ్రెస్సర్ వాళ్ళు ఎలా దూతారు ఇంటే రియల్ హెయిర్ అయితే వాళ్ళు ఎట్లా దూవినా నో ప్రాబ్లం బట్ సింథటిక్ విగ్ కదా వాళ్ళు ఎలా దూతారో మళ్ళీ పాడైపోద్దని నేనే దూకుంటున్నాను నీట్గా చిక్కు తీసుకుంటున్నాను సో దీనికి రేపు సవరం పెడతాం సవరం పెట్టి రెడీ అవ్వాలి అంటే లాంగ్ హెయిర్ కదా దాంట్లో సీరియల్లో పొడుగు జడ ఉన్నట్టుగా ఉంటుంది నాకు ఆ లుక్ కోసం ఇప్పుడే దూపెట్టుకుంటున్నాను ఇంకా జ్యువెలరీస్ అవన్నీ బాక్స్లో వేసుకోవాలి సెట్ చేసుకోవాలి మేకప్ కూడా చిన్న చిన్నవి పెట్టుకోవాలి కాస్ట్యూమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను మీకు చూపిస్తాను ఇవన్నీ నా జ్యువెలరీస్ అండి సో దండలన్నీ ఒక బాక్స్లో వేసుకున్నాను అండ్ కమ్మలన్నీ ఒక బాక్స్లో వేసుకుందామని అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను సో ఇది నా మేకప్ బాక్స్ అన్నమాట జ్యువెలరీ బాక్స్ సో మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడు నా బర్త్డేకి రీసెంట్గానే సో దీంట్లో అన్నీ ప్లేస్మెంట్ చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను బ్యాంగిల్స్ కంటిన్యూటీ కూడా చెప్పారు సో కంటిన్యూటీ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఇవన్నమాట కాస్ట్యూమ్కి వేసుకున్నవి సో ఈ కమ్మలు అండ్ దండ వచ్చేసి ఈ దండ పాత పడిపోయింది బాగా కొత్తది కొనుక్కోవాలి ఇదే మోడల్లో అండ్ చిన్న దండ ఇది యాక్చువల్లీ నాది కాదు ప్రియా అని తను కూడా ఆర్టిస్ట్ అనమాట సో సిస్టర్ ఆ అమ్మాయి పాపం ఒకసారి ఏదో షూట్కి వచ్చి నాకు ఇచ్చింది ఇంకా మా దగ్గరే ఉండిపోయింది నేను సీరియల్లో వాడేసాను ఇంకా కంటిన్యూటీ అది అట్లాగే ఉండిపోయింది నా దగ్గర సో ఇవన్నమాట నా జ్యువెలరీ ఐటమ్స్
సో మా షూటింగ్కి ఈ శారీస్ అన్నీ నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం 1, 2, 3, 4, 8 శారీస్ కొంచెం కాటన్ టైప్లో కట్టమన్నారు మా డైరెక్టర్ గారు. సో అందుకని కొన్ని కాటన్ శారీస్, కొన్ని సిల్క్ శారీస్ పెట్టుకున్నాను. సో ఇదన్నమాట. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని, ఇదిగోండి నా బ్యాగ్లో పెట్టుకొని ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని పడుకోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవాలి. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు దాకా లేడీ గెటప్ అంటే ఏమేమి ఉంటాయో మొత్తం సర్దుకున్నాను. ఇవి కాకుండా మళ్ళీ నా అసిస్టెంట్ బ్యాగ్ ఒకటి ఉంది. సో అసిస్టెంట్కి కూడా ఒక బ్యాగ్, దాంట్లో ఏమేమి పెట్టుకోవాలి అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో చాలా కష్టం అనిపిస్తుంది ఈ లేడీ గెటప్ అన్నీ ప్యాక్ చేసుకోవడం. ఎవరిని ఇంకొకరు ఉంటే బాగుండనిపిస్తుంది, బట్ ఎవరు హెల్ప్ చేయరు. కొద్ది రోజులు మనం కష్టపడి మంచి పొజిషన్కి వచ్చిన దాకా. సో ఇదన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని. సో లేడీ గెటప్ అంటే ఇంత కష్టం ఉంటుంది. ముందుగానే మేము అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతిదీ లేడీస్ ఎలా అయితే చూసుకుంటారో. సో అట్లాగే మేము కూడా ప్రతిదీ చూసి పెట్టుకోవాలి లేడీ గెటప్ అంటేనే, లేడీ గెటప్ షూటింగ్ అంటే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ. దయచేసి వీలుంటే లేడీ గెటప్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ చేయొద్దు. తప్పుడు కామెంట్స్ పెట్టి బ్యాడ్గా ఏదన్నా ఒక మాట అని వీలుంటే ఎంకరేజ్ చేయండి. లేడీ గెటప్లోనే చేస్తారా యాక్టింగ్ అని చెప్పి అనుకోకండి. లేడీ గెటప్లోనే కాదు, అబ్బాయిగా కూడా నేను చాలా చేశాను. ఇప్పుడు ఒక కామెడీ షో కూడా చేస్తున్నాను. సో అబ్బాయిగా ఎట్లాంటి ఆపర్చునిటీ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అలాగే లేడీ గెటప్లో కూడా ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నేనైతే ఏం భయపడను, బాధపడను. ఎందుకంటే అన్నవాళ్ళు నాకేం అన్నం పెట్టట్లేదు. సో నేను ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడాల్సిన అవసరం నాకైతే లేదు. సో మిగిలిన లేడీ గెటప్స్కి కూడా నేను అదే చెప్తాను, మనకు వచ్చిన అవకాశాన్ని మనం నిరూపించుకోవాలి అనేది నాకు తెలుసు అండి. సో ఎవరైనా సరే వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోలేదు, ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి రెడీగా ఉండాలి అని ఒక ఆర్టిస్ట్గా నాకు అర్థమైంది. నా అనుభవంలో నేను అర్థం చేసుకున్న విషయం అయితే అది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వీలుంటే పాజిటివ్గా ఒక మంచి కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఏదైనా వీడియో కనుక మీకు మంచిగా మెసేజ్ ఓరియంటెడ్గా ఏదైనా ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఆ వీడియో లింక్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ లేయాలిగా, బాయ్.